నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చెదురు మధురు ఘటనలు మినహా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న టీడీపీ జిల్లా నాయకులు, సీకే బాబు కుటుంబ సభ్యులు. శ్రీరామనవమికి కట్టమంచి శ్రీ షిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు. సీకే న్యూస్తో ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు. ఓటు హక్కును వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు, అధికారులు. వార్తల వివరాలు. ఎన్నికల పర్వంలో మలిగట్టం పూర్తయింది. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో ప్రశాంతియుత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ సాగింది. జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న ఎన్నికలను దృశ్య రూపం ద్వారా వీక్షించారు. ఎన్నికల పోలింగ్ 4 గంటల సమయానికి జిల్లాలో 64% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జీడీ నెల్లూరు కాగా అత్యల్పంగా తిరుపతిలో పోలింగ్ నమోదైంది. ఎన్నికల పోలింగ్ తో సార్వత్రిక ఎన్నికల పర్వంలో 3వ ఘట్టం పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతయుత వాతావరణంలో కొనసాగింది. జిల్లా ఎన్నికల యంత్రాంగం మాక్ పోలింగ్ తో ప్రారంభించిన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. ఉదయం తొలుత ఈవీఎంలు మొరాయించినప్పటికీ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో పూతలపట్టు, చంద్రగిరి నియోజకవర్గాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఓటర్లు ప్రశాంతయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయ ప్రముఖులు, జిల్లా ఉన్నతాధికారులు పోలింగ్ ప్రారంభంలోనే తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 4 గంటల సమయానికి అధికారుల గణాంకాల ప్రకారం 64% ఓట్లు పోలైంది. అత్యధికంగా జీడీ నెల్లూరులో 72.50% ఓట్లు పోలు కాగా అత్యల్పంగా తిరుపతిలో 54% పోలైంది. నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని పరిశీలిస్తే పూతలపట్టులో 63%, పలమనేరులో 62%, కుప్పంలో 61%, మదనపల్లిలో 64%, పుంగునూరులో 66%, తమ్మలపల్లిలో 72%, పీలేరులో 64%, చంద్రగిరిలో 54%, తిరుపతిలో 54%, శ్రీకాళహస్తిలో 63%, సత్యవేడులో 71%, నగరిలో 58% ఓట్లు నమోదైంది. ఎన్నికలను జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అలాగే పోలీస్ ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు గావించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం కట్టమంచిలోని ఎన్నికల పోలింగ్ కేంద్రంలో సీకే బాబు, డాక్టర్ సీకే లావణ్యబాబుతో పాటు కుమారుడు సీకే సాయికృష్ణారెడ్డి ఓటు వేశారు. సామాన్యుని వజ్రాయుధమైన ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీకే దంపతులు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికలు బెస్ట్ ఎలక్షన్స్ కావాలన్న సంకల్పానికి రాజకీయ ప్రముఖులు తోడయ్యారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే యువ ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రాజకీయ ప్రముఖులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఉదయం ప్రారంభమైన ఎన్నికల పోలింగ్తో టీడీపీ జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కట్టమంచిలోని పోలింగ్ కేంద్రంలో సీకే బాబు, ఆయన సతీమణి సీకే లావణ్యబాబుతో పాటు కుమారుడు సీకే సాయికృష్ణారెడ్డి ఓటు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. అలాగే సుపరిపాలన అందించే వ్యక్తికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అది ఆ ఇది రిజిస్టర్ ఫోన్ అది ఇది 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 ఇది
నిత్య కళ్యాణం పచ్చతోరణంలో భక్తులచే విశేషంగా పూజలు అందుకుంటున్న కట్టమంచి శ్రీ షిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం ఘనంగా జరగనుంది. శ్రీరామచంద్రమూర్తికి నవమి పర్వదినానికి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే విషయాన్ని ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లవణ్యబాబు సీకే న్యూస్కు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా బాబా ఆలయంలో నిర్వహించే పూజాది కార్యక్రమాలను ఆమె వివరించారు. పండుగలు పర్వదినాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భక్తులచే విశేషంగా పూజలు అందుకుంటున్న కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనుంది. చైత్ర మాసంలో రెండో వారంలో వచ్చే శ్రీరామనవమి వేడుకలను ప్రతి ఏటా బాబావారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం 14వ తేదీన శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు తెలిపారు. ఉదయం 5:15 కాగడాహారతి, 7 స్వామికి పంచామృత అభిషేకం జరుగుతుంది. 8 శ్రీరామ అర్చనలు జరుగుతుందన్నారు. అలాగే 9 చందనోత్సవం, 12 మధ్యాహ్న హారతి ఘనంగా జరుగుతుందన్నారు. అనంతరం 12:30 శ్రీరామనవమి సందర్భంగా బాబా ఆలయంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు పిలుపునిచ్చారు. సామాన్యుని వజ్రాయుధం ఓటు హక్కును రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు సద్వినియోగం చేసుకున్నారు. గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలలో ఆయా ప్రాంతాల పరిధిలోని అధికారులు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు వేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియతో సార్వత్రిక ఎన్నికల మలిగట్టం పూర్తయింది. ఓటర్ దేవుళ్లతో పాటు రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న దంపతులు చిత్తూరు నగరంలోని బాపు బాలభవన్లో ఉదయం 7 ప్రాంతంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు కీలకమన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు విధిగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే స్థానిక శర్మన్ ఉన్నత పాఠశాలలో రాజంపేట పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, సంయుక్త కలెక్టర్ గిరీష, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 8 ప్రాంతంలో ఓటింగ్లో పాల్గొన్న వారు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఏఎస్ మనోహర్ నగరంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కొంగారెడ్డిపల్లిలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇక జిడి నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనగంటి హరికృష్ణ మేనాటంపల్లిలో ఉదయం 8 ప్రాంతంలో ఓటును వినియోగించుకున్నారు. అలాగే మాజీ ఉపసభాపతి గుమ్మడి కుతూహలమ్మ విమ్జంలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగా శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్, కోల ఆనంద్ ఓటు వేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా, ఒక కలెక్టర్గా దీంట్లో పాల్గొండము రాజ్యాంగ చెప్పినటువంటి అంశాలు ఇక్కడ పాటించడము, ఎన్నికల సంఘాల్లో చెప్పినటువంటి సూచనలు ఇక్కడ పాటించడం వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే జిల్లాలో కలెక్టర్గా, జిల్లా ఎన్నికల అధికారిగా ఒక ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతోనే మొదటి ఒక ఓటు 6:45 ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి కుటుంబ సమేత నేను, మా భార్య ఇద్దరు కూడా ఇక్కడ ఓటు వేయడం జరిగింది. ఇది వ్యక్తిగత అంశాలు ఇంకా పక్కన పెడితే నేను అందరికీ, నేను చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా, ఓటర్ మహాశయులందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, దయచేసి మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. గత ఎన్నికల్లో 80% ఓటు జరిగింది, ఈసారి 90% చేయాలనేది ఓటు చిత్తూరు ఓటు నినాదంతో ముందుకొచ్చాము. మీరందరూ కూడా మీరు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవాలా, ఇది ఒక పవిత్రమైనటువంటి హక్కు, బాధ్యత. ముఖ్యంగా ఆల్రెడీ క్యూ
క్యూలు ఉన్నారు. సో అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ కూడా మనం చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, ఎలక్షన్ కమిషన్ను ఏమేమి ఇవ్వాలి అని చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వీల్ చైర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే ప్రత్యేకంగా మనము శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం జరిగింది. వీల్ చైర్స్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకు కంపెనీ వాలంటీర్స్ పెట్టి వాళ్ళకి ఎటువంటి సహాయాలు చేయాలంటే పోలింగ్ బయట అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అన్ని చోట్లు కూడా మాక్ పోల్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చిత్తూరు ఓటింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ ఒకటి రెండు ప్రాబ్లం వచ్చినాయి అవన్నీ కూడా సరి చేస్తున్నాము. ఇంకొక 10-15 మినిట్స్లో మొత్తము అన్ని చోట్లు కూడా 99% అయిపోయింది. ఇంకొక 1% అటు ఉంటుంది, అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో అందరూ కూడా చిత్తూరు ప్రజలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి, తప్పకుండా ఓటు వేయండి. ఈరోజు 7 గంటల నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలు ఓటింగ్ స్టార్ట్ అయింది. కొన్ని ప్లేసెస్లో కొంచెం వీవీప్యాట్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రాబ్లమ్స్ వల్ల చేంజ్ చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా అన్ని చోట్ల స్టార్ట్ అయింది పోలింగ్. ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. సో ప్రశాంతంగా జిల్లా మొత్తంలో ప్రశాంతంగానే జరుగుతుంది. 6 o'clock వరకు అందరూ వచ్చేసి ఓటేయమని చెప్పి కోరుకుంటున్నాను. ప్రశాంతంగా వచ్చేసి ఓటేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. మరికొద్ది గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రారంభమవుతున్న సందర్భంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న జిల్లాలోని ప్రిసైడింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు చిత్తూరు జిల్లా సిద్ధమవుతున్న తరుణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం కింది భవనంలో మీడియా మార్కెటింగ్ కమిటీ పర్యవేక్షణకు ఎంసీఎంసీ సెంటర్ ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 10 ల్యాప్టాప్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్లు పూర్తిగా కాలి బూడిదయింది. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో పై అంతస్తులో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న జిల్లాలోని ఎన్నికల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మా బ్రూస్ కాదు, ఇప్పుడు ఫోన్ చేసి ఫోటోలు పంపించారు. అప్డేట్ అయినాడు మాది ఫోటో. తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ నటుడు నారా రోహిత్, నటి పూనమ్ కౌర్, పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు అంబికా కృష్ణ తెలిపారు. Bye.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెదురు మదురు ఘటనలు మినహా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న టీడీపీ జిల్లా నాయకులు, సీకే బాబు కుటుంబ సభ్యులు. శ్రీరామనవమికి కట్టమంచి శ్రీ షిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు. సీకే న్యూస్తో ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు. ఓటు హక్కును వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.